ఏదైతే కృష్ణుడు పరిపాలించిన నగరం ఉందో దాంట్లో 10% ఇప్పుడు ల్యాండ్ బేట్ ద్వారకలో ఉంది. ఆ ల్యాండ్ మాత్రం కనెక్ట్ అవ్వడానికి ఈ బ్రిడ్జ్ని యూజ్ చేస్తారు. ఈ శాండ్ చూపిస్తా చూడండి ఒకసారి ఎట్లుందో. చాలా డిఫరెంట్ ఉంది శాండ్ మాత్రం. ఏదో చిన్న బియ్యమిత్తులు లేకున్నాయి మొత్తం. బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ద్వారకా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి ద్వారకా ఎలా రీచ్ అవ్వాలి అండ్ ద్వారకాలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటిది, ద్వారకా హిస్టరీ గురించి తెలుసుకుందాం అండ్ ద్వారకా ఎందుకు విజిట్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు ద్వారకా ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. మన హైదరాబాద్ కాచిగూడ నుంచి ద్వారకా వరకు డైరెక్ట్ వీక్లీ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ వీక్లీ ట్రైన్స్ ఫ్రైడే అండ్ సాటర్డే మిడ్ నైట్ స్టార్ట్ అవుతాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ట్రైన్ జర్నీ 36 అవర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అన్ని అవర్స్ జర్నీ చేయలేని వాళ్ళు ఫ్లైట్ చూస్ చేసుకోండి. సో హైదరాబాద్ నుంచి ద్వారకాకి డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్ లేవు. సో ఫ్లైట్ లో వెళ్లాలనుకున్న వాళ్ళు రాజ్కోట్ వరకు గానీ జామ్నగర్ వరకు గానీ ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. ఈ ఫ్లైట్ జర్నీ జస్ట్ 1.5 అవర్ ఉంటుంది. జామ్నగర్ నుంచి 1.5 అవర్ లో బస్ లో ద్వారకాకి రీచ్ అయిపోవచ్చు అండ్ రాజ్కోట్ నుంచి బై బస్ 2.5 అవర్స్ లో ద్వారకా రీచ్ అయిపోవచ్చు. ద్వారకా రైల్వే స్టేషన్ నుంచి గానీ బస్ స్టాండ్ నుంచి గానీ టెంపుల్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ద్వారకా అండ్ ద్వారకాలో ఉన్న ప్లేసెస్ మొత్తం చూడడానికి 2 డేస్ సరిపోతుంది. సో వ్లాగ్ హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. రైల్వే స్టేషన్ వచ్చినాము, ట్రైన్ 3 అవర్స్ డిలే చూపిస్తుంది. అసలు 11:30కి రావాల్సిన ట్రైన్ 2:30 అవుతుంది, ఇంకా రాలేదు, ఇంకో 1 అవర్ డిలే చూపిస్తుంది. హైదరాబాద్ నుంచి ద్వారకా వెళ్లే ట్రైన్స్ తమిళనాడు అయినా మదురై నుండి మరియు రామేశ్వరం నుంచి స్టార్ట్ అవుతాయి. మదురై నుంచి స్టార్ట్ అయినప్పుడు ట్రైన్ 4 అవర్స్ 15 మినిట్స్ డిలే స్టార్ట్ అయింది. ఇడికేని 36 అవర్స్ జర్నీ టైమ్. సో నేను స్లీపర్ బుక్ చేసుకున్నాను. స్లీపర్ మొత్తం చాలా ఖాళీ ఉండే. చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, ఇంత ఖాళీ ఉండే. మీరు బుక్ చేసుకోవాలంటే దీంట్లోనే ఏసీ కోచెస్ కూడా ఉంటాయి, ఏసీ కూడా బుక్ చేసుకోండి. సో ఈ ట్రైన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ మీదుగా వెళ్తుంది కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది, లైక్ ఈ ట్రైన్ లో అంత జనాలు ఉండరని. సో అందుకే నేను స్లీపర్ బుక్ చేసుకున్నాను. కానీ మీరు ఎవరైనా ఢిల్లీ సైడ్ వెళ్లాలనుకుంటే మాత్రం తాడేసీ మాత్రమే బుక్ చేసుకోండి. సో ట్రైన్ ఇట్లా 100+ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. డిలే అయిన టైమ్ తోని కంపేర్ చేసుకుంటే ఒక 1 అవర్ ముందే డ్రాప్ చేస్తుండొచ్చు. నేను అక్కడ దిగినాక చూపిస్తాను. ఇప్పుడైతే రాజ్కోట్ దాటినాము, నెక్స్ట్ జామ్నగర్, దాని తర్వాత ద్వారకా డైరెక్ట్. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. 2 దిక్కులు వాటర్ ఉన్నాయి, మధ్యలోకి ట్రాక్ పోతుంది, వాటర్ కూడా క్లియర్ గా ఉన్నాయి. అసలు మేబీ మీరు వెళ్ళినప్పుడు ఇట్లాంటి వాటర్ సీన్ మీరు చూడకుండొచ్చు, ఎందుకంటే 100 ఇయర్స్ లో ఇలాంటి వర్షం పడిందంట. సైడ్ కూడా వాటర్, వర్షాకాలం వచ్చినందుకు ఇట్లా వాటర్ కనిపిస్తున్నాయి. కానీ వర్షాకాలం రాకపోతే ఈ వాటర్ ఏమి ఉండవు. విండ్ మిల్స్ ఉన్నాయి మొత్తం, అక్కడ వాటర్ కూడా క్లియర్గా ఉన్నాయి. సముద్రం ఇడికే జస్ట్ 1 కిలోమీటర్ అంతే. సో ఇటు సైడ్ నుంచి చూస్తే టెంపుల్ కనిపిస్తుంది చూడండి లాంగ్లో. రైల్వే స్టేషన్లో ఇప్పుడే దిగినా అండ్ బయటకు వెళ్తున్నా. బయటకు వెళ్ళి ఆటో కానీ బస్ కానీ తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతా. సో వచ్చేసిన టెంపుల్ దగ్గరికి, 20 రూపీస్ ఆటో ఛార్జ్ చేశారు, షేర్ ఆటో అది. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా అండ్ టెంపుల్ దగ్గర నుంచి పక్కకు నడుచుకుంటూ పోతే నా హోటల్ వస్తుంది ఒక 300 మీటర్స్ లో. గోమతి రివర్ పక్క నుంచి నడుచుకుంటూ పోతున్నా. బ్యాక్ సైడ్ గోమతి రివర్ ఉంది. నాకైతే చాలా హ్యాపీ ఉంది అండ్ వాటర్ నేను ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అట్లనే ఉన్నాయి. గోమతి రివర్ లో మాత్రం వాటర్ ఫుల్ ఉన్నాయి అండ్ వేవ్స్ కూడా వస్తున్నాయి అక్కడికి అని. అది సుధామ సేతు అండ్ అట్లకి నడుచుకుంటూ వచ్చిన గోమతి రివర్. ఇది నా హోటల్, పైకి వెళ్ళి చూపిస్తా చూడండి. దేవభూమి రెసిడెన్సీ పక్కనే ఉంది, జస్ట్ 200 మీటర్స్. ద్వారకాలో దేవన్ చూడాల్సిన ప్లేసెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ద్వారకా మెయిన్ టెంపుల్, తర్వాత గోమతి ఘాట్, నెక్స్ట్ సుధామ సేతు, ఆ తర్వాత సముద్రనారాయణ టెంపుల్ అండ్ ద్వారకా బీచ్. అండ్ ద్వారకాలోని బీచ్ శాండ్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తాను మీకు. సుధామ సేతు మీద గోమతి ఘాట్ దాటి అటు సైడ్ వెళ్తే లక్ష్మీనారాయణ టెంపుల్ అండ్ పంచతీర్థాలు ఉంటాయి. ఇవన్నీ డే 1 లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయో, వాటి హిస్టరీ ఏంటో బ్లాగ్లో తెలుసుకుందాం. దాని తర్వాత డే 2లో ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ గోమతి రివర్లో స్నానం చేసేసుకోండి, టెంపుల్ ఓపెన్ ఉంటే దర్శనం చేసుకోండి, లేదా లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి. సో నేను తీసుకున్న హోటల్ గోమతి రివర్ పక్కనే ఉంది కాబట్టి నేను ఇక్కడే స్నానం చేసేసుకుంటాను. ఫస్ట్ నేను తీసుకున్న హోటల్ చూపిస్తాను చూడండి. హోటల్కి అయితే వచ్చేసిన 1350 రూపీస్ పడింది నాకు ఈ హోటల్. 2 పీపుల్కి అయితే మస్తు సరిపోతుంది, 3 పీపుల్ వచ్చినా అడ్జస్ట్ అవ్వచ్చు. హోటల్ ఒకసారి చూపిస్తా చూడండి. కిందికి పైకి వచ్చిన, పైకి వచ్చినాక ఇది ఎంట్రెన్స్. ఏసీ ఉంది, ఏసీ కావాలంటే మీకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అండ్ టీవీ ఉన్నది, చైర్ అండ్ టేబుల్ ఉన్నాయి మన ఫుడ్ తీసుకుంటే తినడానికి. అండ్ ఇది వాష్రూమ్, వాష్రూమ్లో కూడా షవర్ ఉంది అండ్ వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ అయితే బాగానే ఉంది ఇది, నా ఫ్యామిలీకి కూడా సజెస్టెడ్ ఓన్లీ బ్యాచులర్స్ కాకుండా. అండ్ వ్యూ చూస్తే మస్తు ఉంటుంది, గోమతి రివర్ పక్కకే, అక్కడ సముద్రము అండ్ ఇక్కడ సుధామ సేతు. బయట ఘాట్లు అందరు స్నానం చేస్తారు, నేను కూడా పోయి స్నానం చేద్దాం అనుకుంటున్నా. స్నానం చేస్తున్నా, వాటర్ సాల్ట్ సాల్ట్ ఉంటాయి అనుకున్నా కానీ వాటర్ సాల్ట్ లేవు అసలు. ఈ నదిలో స్నానం చేసినాక ద్వారకాధీశుని దర్శనం చేసుకుంటే మొత్తం పాపాలు పోతాయని అక్కడ స్థల పురాణం చెబుతుంది. ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ, ఘాట్స్ లో స్నానం చేసుకుని ద్వారకాధీశుని దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుందని నమ్ముతారు. ఫుల్ చేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఘాట్ మొత్తంలో. చేపలు కూడా చూపిస్తాయి చూడండి సాయంత్రం.
సో గోమతి రివర్ లో స్నానం చేసేసి వచ్చి ఇక్కడ బట్టలు వేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినా కిందికి వెళ్తా, ఇంకేమేం ప్లేసెస్ ఉంటాయో చూపిస్తాను ఇక్కడ లోకల్ లో. అండ్ వాటర్ కూడా వెనకకి వెళ్తాయి. ఇప్పుడు 4 అవుతుంది టైము, ఆ 4 o'clock ఎట్లుందో చూపిస్తా, అండ్ నైట్ 7 o'clock ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ సముద్ర నారాయణ టెంపుల్ ఉంటది, భూమి మీద ఒకటే ఒక ప్లేస్ అది, సముద్ర నారాయణ టెంపుల్ ఉన్న ప్లేస్. సో ఆ ప్లేస్ కూడా చూపిస్తా. సో ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి, ఇక్కడ వీటికి ఫుడ్ వేస్తున్నారు, 10 rupees ఇచ్చి ఇక్కడ ఫుడ్ తీసుకొని వీటికి వేయాలంట, మనం కూడా వేసాము 10 rupees. ఇట్లా ఏం కానీ అట్లా తినేస్తున్నాయి, ఎంత మంచిగా పట్టుకుంది అది. వాటర్ చూడండి ఎంత ఫుల్ ఉన్నాయో. ఒక 2 hours తర్వాత మళ్ళీ చూపిస్తా ఇదే ప్లేస్ ని. హోటల్ నుంచి అండ్ మొత్తం ఇటు ఘాట్స్ నుంచి నడుచుకుంటూ వస్తే ఎండింగ్ లో గోమతి రివర్ అండ్ సముద్రం కలిసే ప్లేస్ ఉంటుంది, డెల్టా పాయింట్. సో ఇక్కడనే సముద్ర నారాయణ టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. టెంపుల్లో ఎవరు లేరు చూపెట్టడానికి, కానీ ఇక్కడ ఒక టబ్లో ఈ రాయి వేసిరు, ఈ రాయి తేలుతుంది, అది ఎవరన్నా చూపిస్తే బాగుంటుండే. సో సముద్ర నారాయణ టెంపుల్ నుంచి రైట్కి వెళ్తే ద్వారకా బీచ్ ఉంటుంది. సో ఇది సముద్రనారాయణ టెంపుల్, అది మొత్తం ముంగటికే ఎట్లనో కనిపించింది కదా, ఇంత యూనిక్గా కట్టిరు చూడండి టెంపుల్ని, చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇది ద్వారకా బీచ్, ముంగట నడుచుకుంటూ పోతే లైట్ హౌస్ కూడా ఉంది అక్కడ, అక్కడ బీచ్ ఉంది, ఆ బీచ్ దగ్గరకు వెళ్ళి చూపిస్తా చూడండి. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముంగటికి వస్తే ఇక్కడనే శ్మశాన వాటిక కూడా ఉంది, బాతింగ్ ప్రోహిబిటెడ్ అంట, కానీ అక్కడ జనాలు దిగి స్నానాలు చేస్తున్నారు. అలలు మాత్రం ఘోరంగా వస్తున్నాయి, చాలా అంటే చాలా అలలు వస్తున్నాయి. సో అటు నుంచి నడుచుకుంటూ ద్వారకా బీచ్లోకి వచ్చాను. అండ్ ఇక్కడ లైట్ హౌస్ చూపించాను కదా ఇందాక, బాగుంది లైట్ హౌస్ ఈ ఏరియాలో, మంచిగా అనిపిస్తుంది. అండ్ నార్మల్ బీచ్లో శాండ్ ఉంటుంది కదా, అట్లా లేదు ఈ బీచ్లో శాండ్, ఇది వెరైటీ ఉంది, చాలా వెరైటీ ఉంది. వాటర్ కూడా కొంచెం క్లియర్గా ఉన్నాయి, డస్ట్ లేకుండా. అండ్ ఈ శాండ్ చూపిస్తా చూడండి ఒకసారి ఎట్లుందో, శాండ్ చూడండి చాలా డిఫరెంట్ ఉంది శాండ్ మాత్రం. ఇదేదో చిన్న బియ్యమిత్తులు లేకున్నాయి మొత్తం, ఫస్ట్ టైం ఇట్లాంటి బీచ్ నేను చూడడం. కొంచెం లోపలికి వెళ్తే బాగుంటుంది, వెళ్ళాలనిపించట్లేదు నాకు, అంటే మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకోవాలి, అవన్నీ చేంజ్ చేసుకోవాలి. ఈ బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసేసి గోమతి ఘాట్కి వెళ్ళిపోయాను. గోమతి రివర్ చూడండి, మధ్యాహ్నం ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయిపోయింది, మొత్తం నీళ్ళు వెనుకకు వెళ్ళిపోయినాయి, అందరు దిగి నడుచుకుంటూ పోతారు, ఆవు కూడా నడుచుకుంటూ పోతుంది. ఇట్లుంది మొత్తం, అవతల సైడ్ నడుచుకుంటూ పోవచ్చు, కొంచెం నడుచుకుంటాను ఆయన, అక్కడ చూడండి మునిగిపోను కూడా మునిగిపోతలేరు మనుషులు, అంత తక్కువనే నీళ్ళు. ఇది ద్వారకాధీశ తీర్థం, గోమతి రివర్ లోని వాటరే ఇక్కడ వచ్చి కలుస్తున్నాయి. సో దీంట్లో మునిగి దర్శనం చేసుకున్నా లేదా గోమతి రివర్ లో మునిగి దర్శనం చేసుకున్నా ఒకటే, రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకుంటా ఫస్ట్. అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నా కానీ అటు సైడ్ దొరకట్లేదు అసలు, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ బంద్ ఉంది అండ్ వాటర్ కూడా ఎక్కువనే, అటు సైడ్ పోనికేనే లేదు అసలు. అటు సైడ్ పోతే పంచతీర్థాలు ఉంటాయి, ఆ పంచతీర్థాలు చూపిద్దాం అనుకున్నా, హ్యాంగింగ్ బ్రిడ్జ్ మొత్తం బంద్ ఉంది, బోట్ కూడా లేదు, ఈ వాటర్ కూడా ఎక్కువ ఉంది, బోట్ ఉన్నా బోట్లో వెళ్ళిపోవచ్చు. రైనీ సీజన్ కాకుండా వింటర్ సీజన్ లో వస్తే మీరు బోట్ లో అటు సైడ్ వెళ్ళొచ్చు, ఆ వీడియోస్ పెడతా చూడండి. ఈ బోట్ రైడ్ కి అప్ అండ్ డౌన్ 100 rupees చార్జ్ చేస్తారు, అక్కడ ఎలా ఉంటుందో మీకు ఐడియా రావడం కోసం నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. సో ఇది లక్ష్మీనారాయణ టెంపుల్, అండ్ ఇది దుర్వాసి మహర్షి చెట్టు కింద తపస్సు చేస్తున్నది. ఈయన శాపం పెట్టినందుకే రుక్మిణీ దేవి ద్వారకా నుంచి 2 kilometers సౌత్ లో ఉంటుంది. ఆ శాపం గురించి రుక్మిణీ దేవి టెంపుల్ విజిట్ చేసినప్పుడు చెప్తాను. ఆ టెంపుల్ పక్కనే పంచ పాండవుల బావులు ఉంటాయి, ఈ బావిలలోని నీళ్లు డిఫరెంట్ టేస్ట్ తో ఉంటాయంట. సో ఒక్కొక్క రివర్ నుంచి ఒక్కొక్క నీళ్లు వస్తాయంట, ఆ రివర్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఆ బావిలకి ఉన్న పేర్లు తెలుసుకుందాం. ధర్మరాజు క్రియేట్ చేసిన బావిలో నీళ్లు బద్రీనాథ్ లోని లక్ష్మణ రివర్ నుంచి వస్తాయి, భీముడు క్రియేట్ చేసిన బావిలో నీళ్లు గాయాలోని జాంబవతి రివర్ నుంచి వస్తాయి, అర్జునుడు క్రియేట్ చేసిన బావిలో నీళ్లు లక్నోలోని గోమతి రివర్ నుంచి వస్తాయి, నకులుడు క్రియేట్ చేసిన బావిలోని నీళ్లు గోవాలోని ఉషావతి రివర్ నుంచి వస్తాయి, సహదేవుడు క్రియేట్ చేసిన బావిలోని నీళ్లు ఒడిశాలోని చంద్రబాగ రివర్ నుంచి వస్తాయి. సో ఒక్కొక్క బావిలో ఒక్కొక్క టేస్ట్ ఉంటాయి వాటర్. అండ్ పక్కకే ఇంత పెద్ద సముద్రం ఉన్నా కానీ ఆ వాటర్ అన్ని స్వీట్ గా ఉంటాయి. సో పంచ పాండవులు ఈ తీర్థాలు క్రియేట్ చేయడానికి కారణం జూదంలో వాళ్ళ రాజ్యం కోల్పోయిన తర్వాత ఈ ప్లేస్ కి వచ్చారు, ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు దాహం వేస్తే ఈ బావులు క్రియేట్ చేశారు. వాళ్ళు వచ్చిన సమయానికి ఈ ద్వారకాధీశ టెంపుల్ లేదు, మహాభారతం అయిపోయిన తర్వాతనే ఈ ద్వారకాధీశ టెంపుల్ కృష్ణుడు మునిమన్వడు అయిన వజ్రనాథుడు 200 సంవత్సరాల తర్వాత కట్టించాడు. ఈ ప్లేసెస్ చూసుకున్న తర్వాత రిటర్న్ గోమతి రివర్ కి వచ్చేద్దాం. ఈ గోమతి రివర్ పక్కన మొత్తం ఇట్లా శివుని టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న లింగములు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి ఇట్లానే, అవన్నీ టెంపుల్స్ శివునివే. ఇక్కడికైనా అక్కడ దాకా ఇప్పటిదాకా వాటర్ మొత్తం ఎండిపోయినాయి, ఇప్పుడు చూడండి ఎంత వాటర్ వచ్చేసినాయో, మళ్ళీ మెట్లకు దాక్తున్నాయి.
ఇప్పటిదాకా మెట్లకి ఎంత ఇంకా వెళ్ళిపోయిన ఉండే. ఈవినింగ్ టైంలో గోమతి ఘాట్ దగ్గర హారతి అవుతుంది, అది చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్తే అది మిస్ అవ్వకండి. వాళ్ళు ఇట్లా 5 టైమ్స్ తిప్పిన తర్వాత మీకు కూడా ఛాన్స్ వస్తుంది, మీరు కూడా తీసుకొని హారతి ఇవ్వండి. సో గోమతి ఘాట్ దగ్గర హారతి అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7:15 హారతి టైంలో ద్వారకాధీశ్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళాను. సో ద్వారకాధీశ్ టెంపుల్ హారతి టైంలో వెళ్తే భజన చేస్తారు, చాలా బాగుంటుంది అక్కడ, అందుకే నేను హారతి టైంలోనే వెళ్ళాను. మీరు కూడా ఎవరైనా ద్వారకాధీశ్ వెళ్తే ఈవినింగ్ 7:15 వెళ్ళడానికి ట్రై చేయండి. టెంపుల్ లోపల హారతి ఇచ్చుకుంటా భజన చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ద్వారకాధీశ్ టెంపుల్ ఎలా విజిట్ చేయాలో తెలుసుకుందాం. గోమతి ఘాట్ లో కనీసం ఒకసారి మునిగి కేతకి పుష్పాలు లేదా తులసి దళాలు సమర్పించి కృష్ణుని దర్శించుకోవాలి. అలా చేస్తేనే మీరు ద్వారకాధీశుని దర్శించుకున్న ఫలితం దొరుకుతుంది. శ్రీకృష్ణుడు మథురాని వదిలి ద్వారకాకి వచ్చి ద్వారకాని నిర్మించడానికి కారణాలేంటో తెలుసుకుందాం. సో శ్రీకృష్ణుడు ద్వారకని ఎందుకు పిలిచేశాడంటే, తన మామ అయిన కంసుణ్ణి చంపిన తర్వాత కంసుడి రాజ్యమైన మథురాని పరిపాలిస్తూ ఉంటాడు. తన అల్లుడిని చంపిన పగ తీర్చుకోవడానికి కంసుడి మామ అయిన జరాసంద్రుడు ప్రతిసారి మథుర మీద దాడి చేసేవాడు. కృష్ణుడు తలుచుకుంటే తన సుదర్శన చక్రంతో ఆ జరాసంద్రుడిని ఒక క్షణంలో అంతం చేసేవాడు. కానీ కృష్ణుడు భూమి మీదకి వచ్చిందే చెడ్డవాళ్ళను అంతం చేసి ధర్మాన్ని స్థాపించడం కోసం. సో జరాసంద్రుడు ప్రతిసారి యుద్ధంలో ఓడిపోయినా గాని మళ్లీ మళ్లీ కొత్త రాక్షసులను తీసుకుని మథురపై దాడి చేసేవాడు. ఆ దాడిలో తన రాజ్యం నాశనం అవుతుంది అని దూరంగా సముద్రం మధ్యలో నగరం నిర్మించాలనుకుంటాడు. సో ద్వారకని బిల్డ్ చేయడానికి కారణం ఇది. అసలు ద్వారకలోని కృష్ణుణ్ణి ఎందుకు దర్శించుకోవాలి? ద్వారక అనేది ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ధామ్లోని ఒక ధామ్. సో ఎవరైనా కానీ ఈ చార్ధామ్ కంప్లీట్ చేస్తే మళ్లీ ఈ భూమి మీద పుట్టాల్సిన అవసరం ఉండదు, ఈ జన్మ తర్వాత మోక్షం దొరుకుతుందని మన హిందువులు నమ్ముతారు, అందుకే ద్వారక విజిట్ చేస్తారు. సో ఫ్లాగ్ చేంజ్ చేస్తున్నారు, అక్కడ ఒక మనిషి ఉన్నాడు కనిపిస్తున్నాడు మీకు, పైన ఫ్లాగ్ ఉంది. సో ఇట్లా ఫ్లాగ్ ని 4 టైమ్స్ చేంజ్ చేస్తారంట డే కి. ఫ్లాగ్ పైన సూర్యచంద్రులు ఇద్దరు ఉంటారు, దానికి అర్థం ఏంటంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం ద్వారకాధీశ్ ఉంటాడని నమ్మకం. ఈ ద్వారకాధీశ్ టెంపుల్ కృష్ణుడు మునిమన్నుడు అయిన వజ్రనాథుడు 200 సంవత్సరాల తర్వాత కట్టించాడు. దాని తర్వాత ఈ ఆలయాన్ని చాలా మంది రాజులు డెవలప్ చేశారు. 1472 గుజరాత్ సుల్తాన్ మహమ్మద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయించాడు. 16th సెంచరీలో ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయాన్ని మళ్ళీ నిర్మించారు. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. బయటికైనా చూస్తే మీకు అంత అద్భుతంగా అనిపించకపోవచ్చు, కానీ మీరు టెంపుల్ లోపలికి వెళ్తే 72 పిల్లర్స్ పైన కన్స్ట్రక్షన్ చేశారు. బయటి నుంచి మీకు ఓన్లీ గోపురం మాత్రమే కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే 5 ఫ్లోర్స్ పైన ఆ గోపురం ఉంటుంది. టెంపుల్ లోపటి నుండి ఎలా ఉందో చూడండి. సో డే 1 ఇలా టెంపుల్ కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేసుకుని వచ్చేసి ఆర్తి టైం కి వెళ్లి జగన్నాథుని దర్శనం చేసుకుని వచ్చి నా రూమ్ లో పడుకున్నాను. సో డే 2 చూడాల్సిన ప్లేసెస్ కోసం మీరు రెంటెడ్ వెహికల్ కానీ ప్యాకేజ్ కానీ తీసేసుకోండి. ప్యాకేజ్ మీకు 170 రూపీస్ పడుతుంది, స్కూటీ రెంట్ కి తీసుకుంటే 400 పడుతుంది, అండ్ ఫ్యూయల్ కి ఒక 250 పడుతుంది. నేను విజిట్ చేస్తున్న ప్లేసెస్ అన్ని ప్యాకేజ్ లో కూడా విజిట్ చేస్తారు, సో మీ కంఫర్ట్ ని బట్టి చూస్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గైస్. నైట్ టెంపుల్ పోయి దర్శనం చేసుకుని వచ్చేసి పడుకున్నాను. సో ఇది నెక్స్ట్ డే, అండ్ ఈ లొకేషన్ నుంచి కొన్ని టైం మ్యాప్స్ పెడతా, ఎట్లా వస్తాయో చూసాము. The days are long, the nights are cold. Without you here, there's a story untold. Every moment feels incomplete. Your absence makes my heart skip a beat. నిన్న మధ్యాహ్నం వచ్చినప్పుడు ఒక్కోలు కూడా లేకుండే జనాలు. అసలు ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుంది, జనాలు చూడండి. టైం ల్యాప్స్ యూషియల్గా ఇందాక ఫుల్ జనాలు, ఘాట్ మొత్తం జనాలే ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ చేసేసి పోయి అది బుక్ చేసుకుంటారు. 2 o'clock అది ముందే బుక్ చేసుకోవాలి. శివలింగం టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి గోమతి ఘాట్లో. ఇట్లా సుధామ సేతు దగ్గరకు వచ్చారంటే మీరు పక్కకే ఇట్లా టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంటుంది. సో వీళ్ళ అప్రోచ్ అయితే 150 రూపీస్కి మీకు బస్సు ఉంటుంది, అండ్ మీరు కార్లో వెళ్ళాలనుకుంటే కార్ని కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్లేసెస్ నాగేశ్వర జ్యోతిర్లింగ్, గోపి తలాబ్, రుక్మిణీదేవి టెంపుల్, బేట్ ద్వారక, మొత్తం 4 ప్లేసెస్ తీసుకొని వెళ్తారు. టోటల్ 2 ఉంటాయి, ఒకటి 7 o'clock నుంచి 2 o'clock వరకు, అండ్ ఇంకోటి 2 o'clock నుంచి 7 o'clock వరకు. 2 స్కూటీ రెంట్ తీసుకొని వచ్చేసి ఇది గుజరాత్ లో ఫేమస్ అంట డోగ్లా. ఇది ట్రై చేస్తున్నా, ఒక సూప్ కూడా ఇచ్చిండు, చూద్దాం టేస్ట్ ఎట్లుందో, తిన్నాక చెప్తా. బ్రెడ్ లాగా ఉంది కానీ అంతేం నచ్చలే నాకు. ఈ పోపుల జీన్స్ వేసిన దాంట్లో బాగుంది, కొంచెం సాస్ బాగాలేదు. స్కూటీ రెంట్కి తీసుకున్నాను అన్న కదా, ఇదే స్కూటీ రెంట్కి తీసుకున్నా. సో ఈ నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగ్ పోతున్నా ఫస్ట్. సో ద్వారకా నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగ్కి స్టార్ట్ అయిపోయాను. సో వెహికల్ లో 1/2 లీటర్ మాత్రమే ఫ్యూయల్ ఉంటుంది, తీసుకోగానే వెంటనే ఫ్యూయల్ కొట్టించుకోండి. గుజరాత్ లో ఫ్యూయల్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి, 93 మాత్రమే ఉంది, మన హైదరాబాద్ లో 109 ఉంది. రూట్స్ కోసం గూగుల్ మ్యాప్ యూజ్ చేసుకోండి. రోడ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి, అసలు మెయింటెనెన్స్ లేదు, ఇంత గలీజ్గా ఉన్నాయి. Was
సో ఫస్ట్ టైం నేను ఇట్లా రికార్డ్ చేస్తున్నందుకు కెమెరా యాంగిల్ సరిగ్గా లేదు. సో వ్యూ మొత్తం ఈ మీటరే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళేటప్పుడు కెమెరా యాంగిల్ సెట్ చేసుకున్నాను. సో నాగేశ్వర జ్యోతిర్లింగ్కి వచ్చేసాము. సో ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ కమాన్ వస్తుంది, తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగ్ శివుడు అండ్ టెంపుల్ కనిపిస్తుంది. సో వచ్చేసిన నాగేశ్వర జ్యోతిర్లింగ. సో జ్యోతిర్లింగ్ ఉన్న టెంపుల్ అది. సో ఇది మెయిన్ టెంపుల్ అండ్ ఇది 80 feet టాల్ శివ స్టాచ్యూ. సో ఈ జ్యోతిర్లింగం టెంపుల్ ని మీరు స్వయంగా ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. దీనికి 200 rupees ఛార్జ్ చేస్తారు అండ్ 200 rupees అక్కడ అభిషేకం చేయించడానికి వాటర్ పూలు అండ్ నాగేశ్వరుడి పాము పడగలు ఇస్తారు, అవి శివునికి అర్పించాలి. సో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. సో నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. నేను అభిషేకం కూడా చేశాను, అందుకే నాకు 2.5 hours టైం పట్టింది. మీరు ఓన్లీ దర్శనం అయితే ఒక 1/2 hour లో అయిపోతుంది. నాగేశ్వర జ్యోతిర్ని ఎందుకు దర్శనం చేసుకోవాలంటే పాయిజనస్ అండ్ నెగిటివిటీ ఇవన్నీ వెళ్ళిపోవడానికి నాగేశ్వర టెంపుల్ దర్శనం చేసుకుంటారు. మనలో ఏమైనా నెగిటివిటీ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంటే అలాంటివన్నీ వెళ్ళిపోతాయి అంటే. అక్కడ స్టాచ్యూ చూపించినా కదా, అది 80 feet స్టాచ్యూ. సో నాగేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్ ఏర్పడడానికి కారణం ఒక రాక్షసుడు సుప్రియా అనే శివుడి భక్తురాలిని వేధిస్తుంటాడు. ఆమె శివుణ్ణి ప్రార్థించి ఈ రాక్షసుడి నుంచి కాపాడమంటే శివుడు అప్పుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుని చంపి ఇక్కడే నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు. అదే నాగేశ్వర జ్యోతిర్లింగ పురాణం. ఎవరన్నా ద్వారకా వస్తే నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి. అండ్ ప్రతి చార్ధామ్ దగ్గర ఒక శివుని టెంపుల్ ఉంటుంది, ఆ శివుని టెంపుల్ ని కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. అట్లనే ద్వారకా చార్ధామ్ పక్కన ఇది కంపల్సరీ దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్. కెమెరా యాంగిల్ సెట్ చేసుకున్నాను, ఇక్కడ నుంచి బేట్ ద్వారకా స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుంచి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది నాగేశ్వర శివ స్టాచ్యూ. ఇట్లాంటి రూట్లలో పట్టుకోతుంది గూగుల్ మ్యాప్స్. ఆఫ్ రోడింగ్ అవుతుంది బండి. సో నాగేశ్వర జ్యోతిర్లింగ్ నుంచి బేట్ ద్వారకకు వెళ్ళడానికి 2 routes ఉంటాయి, ఒకటి 22 kilometers ఇంకోటి 27 kilometers. మీరు 27 kilometers చూస్ చేసుకోండి. నేను 22 kilometers చూస్ చేసుకున్నందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, రోడ్ మొత్తం పాడైపోయి ఉండే. 27 kilometers ఉన్న రూట్ మొత్తం ఇలా ఉంటుంది. సో బేట్ ద్వారకకి నియర్ బై వచ్చేసాము. అండ్ ఈ లొకేషన్ చూడండి, అన్ని బోట్స్ ఉంటాయి, ఇక్కడ నుంచే బోట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి సముద్రంలోకి. బేట్ ద్వారకకి వెళ్ళాలంటే ఒకప్పుడు ఓన్లీ బోట్స్ మాత్రమే వెళ్ళేవి. ఇప్పుడు బేట్ ద్వారకకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ నిర్మించారు, దాని పేరు సుదర్శన్ సేతు. సుదర్శన్ సేతు అంటే శ్రీకృష్ణుడి ఆయుధం. మీరు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూస్తే నడుచుకుంటూ వెళ్ళడానికి వాకింగ్ ఏరియా అండ్ మీద షెడ్ ఉంది, రెండు వైపుల సముద్రం, మధ్యలో ఒక బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పైన వెళ్తుంటే తెలియని ఏదో సంతోషం కలుగుతుంది, కృష్ణుడు పరిపాలించిన నగరానికి కనెక్ట్ చేస్తుందన్న ఆనందం. అండ్ ముంగటికి వెళ్తుంటుంటే ఈ బ్రిడ్జ్ పిల్లర్ పైన కృష్ణుడి నెమలిక ఉంటుంది, అది చాలా బాగా కనిపిస్తుంది చూడండి. సో మీరు బస్సులో వస్తే కూడా ఇక్కడ ఒక 10 minutes ఆపుతారు ఫొటోస్ దిగడానికి. దీని మీదనే బేట్ ద్వారకకి ఇప్పుడు చాలా మంది జనాలు వెళ్ళేది. ఒకప్పుడు బోట్లో వెళ్ళేవారు, ఇప్పుడు దీంట్లో వెళ్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒక్కటి రూట్ మాత్రమే బేట్ ద్వారక కనెక్ట్ చేస్తుంది. బేట్ ద్వారక అంటే ఏదైతే కృష్ణుడు పరిపాలించిన నగరం ఉందో దాంట్లో 10% ఇప్పుడు ల్యాండ్ బేట్ ద్వారకలో ఉంది. ఆ ల్యాండ్ మాత్రం కనెక్ట్ అవ్వడానికి ఈ బ్రిడ్జ్ని యూజ్ చేస్తారు. ఒకప్పుడు ఎవరు వెళ్ళాలన్నా బోట్లో వెళ్తుండే, బోట్లో ట్రాన్స్పోర్ట్ అవుతుండే ఏ వెహికల్ వెళ్ళాలన్నా. కానీ ఇప్పుడు ఈ కొత్తగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసి బ్యాక్ సైడ్ చూపిస్తే చూడండి, రెండు దిక్కులు సముద్రం ఉంది. ఎంత బాగుంది అసలు. అండ్ మునిగిపోయిన ద్వారకలో ఏమేమి ఉన్నాయో, ఏమేమి స్పెషల్ అక్కడ వెళ్ళినప్పుడు విజిట్ చేయడానికి అవి చూపిస్తా చూడండి. సో బేట్ ద్వారకకి రీచ్ అయ్యే ముందు బేట్ ద్వారక గురించి తెలుసుకుందాం. బేట్ ద్వారక అంటే కృష్ణుడు పరిపాలించిన నగరం మునిగిపోయింది కదా, ఆ మునిగిపోయిన నగరంలోనే కొంచెం భాగం ఇంకా మునిగిపోకుండా అలానే ఉంది, దాన్నే బేట్ ద్వారక అంటారు. అక్కడనే కృష్ణుడి ద్వారక టెంపుల్ ఇంకోటి ఉంటుంది. సో కృష్ణుడి నిజమైన స్టాచ్యూ అక్కడనే ఉందని నమ్ముతారు, అందుకే ద్వారక వచ్చిన వాళ్ళు రెండు టెంపుల్లో దర్శనం చేసుకుంటారు. ద్వారకలో చూసిన కృష్ణుడు బంగారు ఆభరణాలతోనే ఉంటాడు కదా, ఇక్కడ మాత్రం ఎలాంటి ఆభరణాలు లేకుండా ఉంటాడు. True.
సో బ్రిడ్జ్ దాటి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మీకు ఫస్ట్ వచ్చేది ద్వారకాధీష్ టెంపుల్. సో బైట్ ద్వారకాలోని ద్వారకాధీష్ టెంపుల్ మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఓపెన్ ఉంటుంది, 11 నుంచి 4:30 వరకు క్లోజ్, అండ్ 4:30 నుంచి మళ్ళీ 9:30 వరకు ఓపెన్ ఉంటుంది. నేను 12:30 అక్కడ ఎంటర్ అయ్యాను, 4 అవర్స్ ఏం చేయాలో అర్థం కాలేదు. సో బైట్ ద్వారకాలో ఇంకేమేం ప్లేసెస్ ఉన్నాయో వెతుకుతుంటే నాకు హనుమాన్ దండి టెంపుల్ కనిపించింది, అండ్ ద్వారకాధీష్ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. ఆ రెండు విజిట్ చేసుకుందాం ఈ గ్యాప్ లో. ఫస్ట్ హనుమాన్ దండి విజిట్ చేద్దాం. ఇది బైట్ ద్వారకాలోని హనుమాన్ దండి వెళ్లే రూట్. నేను వెళ్లే ముందే వర్షాలు పడ్డందుకు రోడ్ మొత్తం ఎలా ఉందో చూడండి, మొత్తం వాటర్ వచ్చేసాయి. సో మీరు బస్ ప్యాకేజ్ లో వస్తే మిమ్మల్ని ద్వారకాధీష్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి హనుమాన్ దండి వెళ్ళడానికి ఆటోస్ ఉంటాయి. సో మీరు కావాలంటే ఆటోస్ లో వెళ్ళొచ్చు, ఆ చార్జెస్ నేను అడగలేదు. ఒకసారి మీరు కనుక్కొని రీజనబుల్ అనిపిస్తే ఆ ఆటోలో వెళ్ళండి. మీకు ఎవరికైనా రేటు తెలిస్తే కింద కామెంట్ చేయండి, అది నేను పిన్ చేస్తాను. వెళ్తుంటే వాటర్ లో బండి ఆగిపోయింది నాది. బండి అయిపోయింది, కొంచెం ముందుకు దొబ్బుకుంటూ వచ్చి స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి కొంచెం ముంగటికి వస్తే రూట్స్ మాత్రం బాగానే ఉండే. సో వచ్చేసాను, ఒక 8 కిలోమీటర్స్ ఉంది హనుమాన్ దండి టెంపుల్ ద్వారకాధీష్ టెంపుల్ నుంచి. దర్శనం చేసుకుని వచ్చి చెప్తా టెంపుల్ లోపల ఎట్లుందో. సో టెంపుల్ లోపల హనుమాన్ దుడిలో ఉన్నాను. సో హనుమంతుని చూసారు కదా, సో అట్లుంది. అండ్ లోపల అన్నదానం కూడా అవుతుందంట, తిని బొమ్మని చెప్తున్నారు. అన్నము అండ్ ఆలుగడ్డ సాంబార్ అండ్ పప్పు చాలా బాగున్నాయి. పప్పు మాత్రం బాగుండే, పప్పు అండ్ రొట్టె. అన్నం మాత్రమే కొంచెం పలుకు పలుకు అనిపించింది, కానీ రొట్టెలు అవన్నీ మంచిగా ఉండే. బేట్ ద్వారకలో ద్వారకాధీష్ టెంపుల్ 4:30 ఓపెన్ అవుతుంది అంట, అప్పటి వరకు ఇక్కడ గోల్డెన్ ద్వారకా టెంపుల్ అని. ఆ ద్వారకా టెంపుల్ విజిట్ చేయడానికి పోతున్నాం. ఇప్పుడు ఆ టైం 3:30 అవుతుంది. అటు ఇటు తిరిగినా ఎక్కడెక్కడో తిరిగినా ఒకసారి అది చూసేసి వస్తే అయిపోతుంది. 40 రూపీస్ ఏమో టికెట్ అంట, లైక్ సమ్ మ్యూజియం టైప్ ఉంటుందంట. బేట్ ద్వారకలో ద్వారకాధీష్ వస్తే ఇది విజిట్ చేయండి. బాగుంది టెంపుల్ బయటికి, లోపల ఎట్లుందో చూపిస్తా. సో అది ఎంట్రన్స్ ద్వారకాధీష్ సేమ్ ఉంటాడు అట్లనే, మొత్తం మ్యూజియం లాగా ఉంది. ఈ మ్యూజియం లో కృష్ణుడి చరిత్ర గురించి మొత్తం 3D లో స్టాచ్యూస్ ఉన్నాయి. సో కృష్ణుడు ఎట్లా పుడతాడు, వాళ్ళు ఎట్లా ఉంటారు జైల్ల, అది ఆ ఘట్టం ఇది. నెక్స్ట్ కృష్ణుడిని బయటకు తీసుకొని పోతాడు కదా అప్పటిది, ఇది కృష్ణుడు చిన్న ఉన్నప్పుడు ఉయ్యాలలో. అది కృష్ణుడిని చంపనికి వచ్చినప్పుడు రాక్షసుని చంపుతారు కదా ఆ సీన్ ఇది, కృష్ణుడు గోవులు కాస్తున్నప్పుడు ఇది. సో వెన్న దొంగతనం చేస్తున్నప్పుడు నాట్యం చేస్తాడు కదా ఏడుపడగల పాము మీద అప్పుడు ఇది. సో వాళ్ళ మామను చంపుతున్నప్పుడు ఇది, కంసుని వెన్న తినిపిస్తున్నప్పుడు యశోదమాత. అటు సైడ్ ఏమో అంత ఋషులు ఉన్నారు. రాక్షసుని రూపంలో పక్షి వచ్చినప్పుడు చంపినప్పుడు ఇది. సో కృష్ణుడు గోపికలు స్నానం చేసుకునేటప్పుడు బట్టలు దొంగతనం చేస్తాడు కదా ఆ సీన్ ఇది. దెన్ అప్పటి నుంచే వాళ్ళు స్నానానికి వెళ్ళినా బట్టలు వేసుకొని వెళ్తారు. ఇదే మెయిన్ స్టోరీ, నాకు తెలిసిన స్టోరీస్ అని చెప్తున్నా, ఇది కూడా తెలియదు. ఇది వేదాలు నేర్చుకుంటున్నప్పుడు కృష్ణుడిని రోలుకి కట్టేస్తారు యశోదామాత. ఈ గోపురం ఎత్తినప్పుడు గరుడదేవుడు కృష్ణుని విశ్వగురువుగా ప్రకటించినప్పుడు ఇది. ద్రౌపది వస్త్రభరణం, భీష్మపితాన్ని చంపినప్పుడు ఇది. ఇప్పుడు ఇట్లా చూపిస్తారు, కొన్ని బాణాలు కనిపిస్తున్నాయి, కానీ ఈగ వాళ్ళనన్ని బాణాలు ఆయన మీద సంధించారంట, అయినా చావలేదు. ఇది వామనవతారం ఎత్తి 3 అడుగుల స్థలం కావాలంటాడు కదా అప్పుడు ఈ సీను. కృష్ణుడు, కృష్ణుడి అష్టభార్యలు. శ్రీకృష్ణుడు యుద్ధంకి స్టార్ట్ అయ్యే ముందు అర్జునుడు, నేను యుద్ధం చేయాలా, అక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే కదా అన్నప్పుడు తన దివ్య దర్శనం ఇచ్చి, నువ్వు యుద్ధం చేస్తుంది ఎవరితోనో కాదు నాతోనే, అది నేను నాతోనే యుద్ధం చేస్తున్నా, ఈ జగంలో మొత్తం కలిసింది నేనే, అంతా నేనే, భగవద్గీత బోధిస్తాడు అప్పుడే. బేట్ ద్వారక వస్తే కంపల్సరీ విజిట్ చేయండి టెంపుల్. ఇది బేట్ ద్వారక ద్వారకాధీష్ మందిర్ పక్కనే ఆపోజిట్ లైన్ లోనే ఈ టెంపుల్ ఉంటుంది. 40 రూపీస్ చార్జ్ చేస్తున్నారు, దాన్ని విజిట్ చేయండి, బాగుంది. మొత్తం హిస్టరీ ఇట్లా 3D లో పెట్టారు, అది మీకు అర్థమైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు ఆ స్టాచ్యూ ఉన్నది అనేది ఒక హెడ్లైన్ ఉంటుంది అంతే, ఆ హెడ్లైన్ మీరు గూగుల్లో కొట్టేసినా వచ్చేస్తుంది. సో కృష్ణుని అవతారాలు ఇవన్నీ, జగన్నాథ్, రామేశ్వరం, రాముడు. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇదే మెయిన్ టెంపుల్ ద్వారకాధీష్ది. సో దీనే ద్వారకాధీష్ మెయిన్ టెంపుల్ అంటారు. ఇక్కడ నుంచే వాళ్ళ మునిమన్మడు వజ్రరాజు ఎగ్జాక్ట్ రిప్లికా క్రియేట్ చేసి అక్కడ పెట్టాడు, బట్ ఒరిజినల్ టెంపుల్ ఇది. డిఫరెన్స్ ఏముండదు విగ్రహంలో. విగ్రహం ఇక్కడ పెడతా చూడండి, ఇక్కడ ఎట్లా ఉంటుందో అండ్ ద్వారకాధీష్లో ఎట్లా ఉంటుందో. సో బయట ద్వారకా నుంచి రుక్మిణీ దేవి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను. Dances on the earth below, in every flower, in every street.
రుక్మిణీదేవి టెంపుల్ మాత్రమే ద్వారకాకి దూరంగా ఉంటుంది. రుక్మిణీదేవి టెంపుల్ దూరం ఎందుకు ఉంటది అంటే, రుక్మిణీదేవికి దుర్వర్ష మహర్షి శాపం ఇస్తాడు. దుర్వర్ష మహర్షి గురించి అందరికి తెలిసిందే, ఉత్తగానే సీరియస్ అయిపోతాడు, ఉత్తగానే శాపాలు ఇచ్చేస్తాడు. అయితే ఒక రోజు ఏమైతుందంటే, దుర్వర్ష మహర్షి ద్వారకాకి వస్తాడు. అయితే అప్పుడు కృష్ణుడు పల్లకిలో తీసుకొని వస్తామని పల్లకిలో తీసుకొని వస్తాడు. కృష్ణుడు అండ్ రుక్మిణీదేవి ఆయన పక్కన నడుచుకుంటూ వస్తారు. పక్కన నడుచుకుంటూ వచ్చినప్పుడు రుక్మిణీదేవి నడుస్తున్నందుకు అలసిపోయి కొన్ని వాటర్ కావాలని కృష్ణుడిని అడుగుతుంది. సో కృష్ణుడు తన దివ్యశక్తితోని వాటర్ ఇస్తాడు. వాటర్ దావేస్తుంది రుక్మిణీదేవి. దుర్వర్ష మహర్షికి వాటర్ ఇవ్వలేదు, నాకు ఇవ్వకుండా తనే ఫస్ట్ దాగింది అన్న కోపంతో నువ్వు కృష్ణునికి దూరంగా ఉంటావని శపిస్తారు. అందుకే ఈ టెంపుల్ ద్వారకాధీష్ టెంపుల్ కి 2 కిలోమీటర్స్ అవే ఉంటది. అందరు అష్టభార్యాలు కృష్ణునితోనే ఉంటారు, కానీ రుక్మిణీదేవి మాత్రమే దూరం ఉంటది. ఈయన కూడా అదే స్టోరీ చెప్తుంది. దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ భద్రకేశ్వర టెంపుల్ అని ఉంటుంది, అది వెళ్తున్నా. సముద్రం పక్కకి శివుని టెంపుల్, దాని తర్వాత సన్సెట్ పాయింట్ కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో ఈ టెంపుల్ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉండదు, మీరు సపరేట్ రావాల్సి వస్తుంది. ఈ టెంపుల్కి మన ద్వారకాధీష్ టెంపుల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఒక 3-4 మెంబర్స్ ఉంటే. ఎంత బాగుంది చూడండి ఈ టెంపుల్. అండ్ ఇక్కడ వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి, అది కూడా ఈ వర్షాకాలంలో చాలా క్లియర్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి భద్రకేశ్వర శివలింగాన్ని దర్శించుకుందాం. సో ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చిన. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, ఈ శివలింగము స్వయంభూ శివలింగం అంట, ఎవరు ప్రతిష్ఠించింది కాదంట. అందుకే ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. స్వయంభూ శివలింగం ఏదైనా దర్శనం చేసుకున్నా మంచిదంట. దాంట్లో ఇది కూడా స్వయంభూ శివలింగమే. ఎవరైనా ద్వారకా వస్తే ఈ లింగాన్ని దర్శించుకోకుండా వెళ్ళకండి. ఇది జస్ట్ 2 కిలోమీటర్స్ అవే ఉంటుంది ద్వారకా టెంపుల్ నుంచి. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి, మీరు వింటర్లో వస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మట్టి మట్టి ఉంటాయి వాటర్, కానీ ఈ రాక్స్ అన్నీ యునీక్గా ఉన్నాయి చాలా. ఈ అలల వల్ల కేవ్స్ చూడండి ఎట్లా ఏర్పడ్డాయి మొత్తం. అలలు దానికి తాకినప్పల్లా రా ఇంత 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 రాలిపోయి మొత్తం కేవ్స్ అయిపోయాయి. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అసలు. సన్సెట్ అవుతుంది, టైం ల్యాప్స్ పెట్టినా, టైం ల్యాప్స్ చూపిస్తా చూడండి. టైమ్ ల్యాప్స్ అయిపోయాక చెక్అవుట్ చేయడానికి అండ్ స్కూటీ ఇవ్వడానికి ద్వారకాకి వచ్చేసాను మళ్ళీ. సో బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ద్వారకా బ్లాగ్ మొత్తం నీట్గా అర్థమైంది అనుకుంటా, అండ్ హిస్టరీ కూడా తెలిసింది అనుకుంటా. నెక్స్ట్ సోమనాథ్కి వెళ్తున్నా. సోమనాథ్ బ్లాగ్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.